విశాఖ జిల్లా పెద్దబైలు మండలం లక్ష్మీపేట పంచాయతీ ఎంపీటీసీని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సేవేరి దొన్నుదర మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఎంపీటీసీ ధను మాట్లాడుతూ, ముందుగా నన్ను నమ్మి అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిపాలనలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు దొన్నుదర తెలిపారు. అది కూడా డోకరాకి డబ్బులు కట్టి అప్పుడు ఇస్తున్నాం. ఒక్కో కార్డు, ఇది రైస్ కార్డు, ఒక్కో కార్డు బుడ్డి బుడ్డలకి అని ఇవ్వలేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. నా పేరేనా వంతల సానా. వంతల సానా గారు, మీకు పెన్షన్ ఇస్తున్నారా సానా అన్న? ఇప్పుడు ముందు నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని ముందు నుంచి ఆవేళ చెప్పినాను. ఎన్టీ రామారావు 70 రూపాయల నుంచి నేను అంతవరకు నేను జీవించినాను. మళ్ళా చంద్రబాబు వచ్చినప్పుడు 2000 రూపాయలు పెట్టేది. అప్పుడు కూడా దర్జీగా నేను తీసుకున్నావు. దర్జీ తీసుకొని నేను దానిలో జీవిస్తాను. తర్వాత జగన్ వచ్చినప్పటికి ఎన్ని రకాలు పెట్టాడో నాకు తెలియదు. ఇప్పుడు జగన్ వచ్చినప్పటికి ఇప్పుడు జగన్ పెట్టాడు 250లో వచ్చినప్పుడు ఎందుకు తీసారని చెప్పలేదా? ఎందుకు తీసారని చెప్పలేదు, తెలియదు నాకు. అడగలేదు, చెప్పలేదు. జగన్ 3000 రూపాయలు ఇస్తానన్నాడు. జగన్ ఏది ఇచ్చాడు? 3000 ఇచ్చాడా? ఏది ఇచ్చాడు? ఉన్నది తీసాడు, నడిచి తీసేసాడు. మరి జగన్కి ఓటేద్దామా? మరి జగన్కి వేస్తారులే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓటు వేస్తారు. ఎవరికి ఓటేద్దాం చెప్పండి? ఎవరికి ఓటేద్దాం ఈసారి? చంద్రబాబు నాయుడుకి వేస్తాం. వారు ఇచ్చిన పెంచాడు, మనం పెంచాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క డబ్బు ప్రభావం వల్ల నేను ఓడిపోయాను. నైతికంగా ప్రజలందరూ కూడా నువ్వే గెలిచేవంటున్నారు. నాకు చాలా సంతోషం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నేను ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల మీద, గిరిజన హక్కుల మీద, గిరిజన చట్టాల మీద నేను మాట్లాడి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల యొక్క అభిమానాన్ని ఇంకా తీసుకుని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా మేము జెండా ఎగరవేస్తాం. ఈరోజు సగం వరకు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మేము చీల్చి చెండాడడం జరిగింది. త్రుటిలో ఓడిపోయాం, కానీ నైతికంగా మేము గెలిచాం. వాళ్ళ యొక్క డబ్బు ప్రభావం వేసేసుకునే ఓడిపోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో అందరికీ తెలుసు జగనన్న పాలన అని. జగనన్న పాలన ఈరోజు చూశారు. నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధర కూడా 100% పెంచాడు. ప్రతిదీ కూడా ఈరోజు విద్యార్థులందరూ, గిరిజన విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థులందరినీ కూడా ఈ సీట్ల నుంచి తీసివేసి అగాచోరంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. అవి అంతా కూడా మా ఆదివాసులకు తీరని అన్యాయం చేశారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ గిరిజన ప్రాంతంలో అంచులు కూడా చేయడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోనున్నారు. అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయకత్వం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మాత్రమే ఆదివాసీ బిడ్డలకందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారము. నా పేరు సివేరి దొన్నుదొర, రాష్ట్ర ఎస్టీసీల అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నుండి. ఇవాళ మేము పెదవైలు మండలం లక్ష్మీపేట పంచాయతీ వచ్చి ఉన్నాము. ఈ పంచాయతీలో లక్ష్మీపేట పంచాయతీ నుండి పోటీ చేసి ఎంపీటీసీగా గెలిచినటువంటి పాంగి సోనే గారు